వెంకట్ రెడ్డి గారు చూసావా కీర్తన గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఎల్లుండి పవన్ కళ్యాణ్ పళ్ళు రాలగొట్టండి ఎందుకు తీసుకున్నారో ప్యాకేజ్ అని చెప్పి తర్వాత అందరూ కొడుతున్నారు మీ వాయిస్ మ్యూట్ అవుతుంది పవన్ కళ్యాణ్ పళ్ళు రాలగొట్టారు మీరు నిజంగా వాయిస్ మ్యూట్ అవుతుంది నిజంగా మీరు హాస్పిటల్ ఉంటే మీ కులాన్ని తాకట్టు పెడుతున్నందుకని పవన్ కళ్యాణ్ పళ్ళు రాలగొట్టండి కీర్తన గారు మీ వాయిస్ మ్యూట్ అవుతుంది తర్వాత గారు మీరు ఎల్లు పవన్ కళ్యాణ్ పళ్ళు రాలగొట్టండి కీర్తన గారు మీ వాయిస్ మ్యూట్ అవుతుంది రోజుకొకటి రోజుకొకటి పవన్ కళ్యాణ్ పళ్ళు రాలగొట్టండి चंद्रबाबुना बुद्धि కీర్తన గారు సింగిల్ గా ఇవ్వండి కీర్తన గారు సింగిల్ గా ఇవ్వండి మిగతా అన్ని మ్యూట్ చేయండి ఒక నిమిషం అండి ఇస్తాను కీర్తన గారు ప్లీజ్ సార్ నేను ఒకటే ఒకటి చెప్తున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే రాయలసీమ గడ్డ నుంచి బయటకు వచ్చి పులివెందు నుంచి రావడం వేరే చోట పోటీ చేయమండి ఇలా డబ్బులు ఇచ్చి చిల్లర పాండ్ ఇచ్చేసుకుంటూ దాసరామ్ గారు మన పేరునే కానీ అన్నం తిట్టారంటే విద్యగా ఊడి వాళ్ళు చేస్తాడు కాదు తింటాడు సార్ కాపుకరానికి అన్యాయం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించుంటుంటే ఎందుకు జరుగుతుంది కీర్తన గారు మీ వాయిస్ మ్యూట్ అవుతుంది మళ్ళీ మ్యూట్ చేశారంటారు సౌండ్ తగ్గించారంటారు ప్లీజ్ ఇప్పుడు వస్తున్నా సార్ ఓకే ప్లీజ్ మాట్లాడండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఊడిగ చేస్తూ కొంత కాపు నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ కులాన్ని కన్నాడు నాగరామ్ గారు పేరు నాన్నగారు ఊడిగం చేస్తూ ఏమన్యాయం జరిగింది మా కాపు కులానికి వెయిట్ అండి ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ప్లీజ్ కీర్తన గారు మీ వాయిస్ బ్రేకే బ్రేకే వస్తుంది రీచ్ అవుట్ లేదు సార్ కాపు కులానికి జరుగుతున్న అన్యాయాన్ని ఒక కాపు నాయకుడైనా ప్రశ్నించాడా ఓకే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం మాత్రం ప్రెస్ మీట్లు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఊడిగం చేస్తున్నట్ట కాదా ఇది మా ఆవేదన అదే రాము గారు కుల పెద్దగా చెప్పారు ఖండించడం పెద్దదిన లేకుండా దాసరామ గారిని పెట్టుకొని అదే మాట్లాడి ఇట్లాంటి వాళ్ళు ఎందుకు పంపిస్తారు వైసీపీ పార్టీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ సింపుల్ గా కన్క్లూడ్ చేయండి కాపు కులానికి జరిగే అన్యాయం గురించి చెప్తుంటే చిల్లర మాటలు మాట్లాడితే చెప్పులు తెగేదాకా కొడతామని కన్ఫామ్ గా చెప్తున్నారు మీరు ఉండండి మిమ్మల్ని కాదు కదా వెయిట్ పవన్ కళ్యాణ్ సార్ నన్ను కాపుల గురించి తక్కువ చేసి మాట్లాడింది వెయిట్ ఓకే మీరు సమాధానం చెప్పండి నోరు మంచిది కాదు అది పవన్ కళ్యాణ్ మాట్లాడు ముందు వాళ్ళు కొడుతుంది వెళ్ళి అవకాశం వెయిట్ అండి మిమ్మల్ని అనలేదు కదా సరే అన్న వాళ్ళని అన్నారు మీరు సమాధానం చెప్పండి కదా ఆవిడ రీచ్ అవ్వట్లేదు మీరు మధ్యలో దూరతే ఎలాగా ప్లీజ్ రాజకీయ పబ్బం పట్టుకుంటుంది.